యేసుని ప్రేమ యేసుని ప్రేమ ప్రైజ్ అలార్డ్ ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా, భక్తులకు వచ్చే కష్టాలు బాధలు మనం చూసినప్పుడు నిజంగా వారు పడిన శ్రమల్లో మనం కొంచెం కూడా ఈ రోజున మనం శ్రమ పడట్లేదు. ఈ రోజున క్రైస్తవులందరికీ దేవుడు మరి సుఖాన్ని దయచేస్తున్నాడండి, క్షేమాన్ని దయచేస్తున్నాడు. అయితే మనం కొద్దిపాటి శ్రమలకే ఓర్చుకోలేకపోతున్నాం. ఈ రోజున దేవుని వాక్యంలో కోరహు కుమారులకు వచ్చిన కష్టాలని మనం చదువుదాం. 88వ కీర్తన 4, 5, 6 వచనాలు ధ్యానం చేద్దాం. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వానే అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా, అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. ప్రార్థన చేసుకుంటావు. గొప్ప తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి నీ బిడ్డలను బలపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ కీర్తన చదివినప్పుడు కోరహ కుమారులకి అన్ని కష్టాలు వచ్చినాయా అని మనం అనుకోవచ్చు. కొంతమందిని గురించి వివరంగా బైబిల్ గ్రంథంలో రాయబడలేనప్పటికీ ఈ కీర్తనలో వారు చెప్పిన మాటలైతే చాలా కష్టాలు వారికి వారి జీవితంలో వచ్చినాయి. సమాధిలోనికి దిగువారి వల్లే నేను ఒకనిగా ఎంచబడుతుంది, నా ప్రాణం పాతాళమునకు సమీపించి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ నేను ప్రాణం లేని వాని వలె అయిపోయాను అంటే అసలు ఇంకా ప్రాణం లేకుండా చచ్చిపోయింది పోయినా అండి, శవం ఎలాగైతే ఉంటుందో అలాగ అయిపోయింది ప్రభువా అంటున్నాడు. అయినప్పటికీ వారి విశ్వాసం ఇవన్నీ చదివినప్పుడు ఇంత ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారి విశ్వాసం తొలగిపోకుండా ప్రభువునే వారు ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఊరికినే దేవుడు మేలు చేసేంత వరకునే అనుకుంటారు. కొన్ని కష్టాలు వచ్చేటప్పటికి ఇంకా ప్రభువుని ప్రార్థన చేయరు, ప్రభువులో ఉండరు కొంతమంది. అది కొద్దిమందేనండి. ఎందుకంటే ఏ విశ్వాస అయితే రక్షణ పొంది దేవునిలో ఉంటాడో, వాక్యంలో ఎదుగుతాడో, ప్రార్థనలో ఉంటాడో, దేవుని సహవాసం అందు దేవుని మందిరంలో ఆత్మీయతలో ఎదుగుతారో వాళ్ళు ఎప్పుడు కూడా పడిపోరు. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా సరే చెదిరిపోరు. గాలికి కొట్టుకుని పోయేవారి వలె ఉండరు. దేవునిలో వేరు పారిన వారే చాలామంది ఉంటారు. దేవుని నమ్మిన వారితో 100కి 70% గట్టిగానే ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. మా మందిరానికి వచ్చిన వారిలో ఎన్నో కష్టాలు పడ్డారు కొంతమంది. వాళ్ళ ఆస్తులు కూడా పోయినాయి. కొంతమందికి మంచి ఇళ్ళుండేవి, అవన్నీ పోగొట్టుకున్నారు. అయినా దేవుని అందు మాత్రం విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. మా మందిరంలో చాలామందికి కష్టాలు వచ్చినాయి, ఇంచుమించు అందరికీ కష్టాలు వచ్చినాయి అండి. కానీ విశ్వాసంలో పడిపోలేదు, దేవుని మీద ఆనుకోవడంలో ఎప్పుడు కూడా తప్పటడుగు వేయలేదు, ఎప్పుడు దేవుణ్ణే వెంబడించేవారు, సువార్తలకు వచ్చేవారు, అప్పట్లో కూడా దేవుని కోసం ఖర్చు పెట్టుకునేవారు. అందుకనే దేవుడు ఈ రోజున మళ్ళా వారి మంచి స్థితిని ఇచ్చాడు, వాళ్ళకి మంచి స్థితిని ఇచ్చాడండి. ఇది నేను మా సంఘంలో చూసిన వాటిని బట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కోరహు కుమారులు వాళ్ళ పరిస్థితి దేవునితో చెప్పుకుంటున్నారు. కానీ దేవునితో చెప్పుకుంటున్నారు తప్ప మనుషులతో కాదు. మనుషుల దగ్గర దేవుణ్ణి అవమానించట్లేదు. కాబట్టి మనము విశ్వాసంలో నిలబడటం కోసం శ్రమలను కూడా దేవుడు మనకి అనుమతిస్తాడు, శ్రమలు అనుభవించడానికి. ఎన్ని లేకపోతే మన విశ్వాసానికి అర్థం ఉండదు. కష్టాలు వచ్చినప్పుడు నిలబడితేనే భక్తి జీవితము. కాబట్టి
రేపు ప్రొద్దుట పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం ఆయన యొక్క రాజ్యాన్ని మనకి ఎండి ఆయన కుడిపార్శ్వమును కూర్చుండే భాగ్యమును మనకి ఇవ్వాలంటే ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు తొట్టిల్లకుండా దేవుని మీదే మనము ఆనుకోవాలి. అందుకే నీ కీర్తన అదే మనకు నేర్పిస్తుంది. చచ్చిన వాళ్ళు విడవబడిన వాడనైతే నేను సమాధిలో పడి ఉన్న హతుల్లో ఒకని వలే అయితే నీవిక స్మరింపని వారి వలె అయితే వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అంటున్నాడు. చూడండి, మరి దేవుడు ఇక మనల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాడు. అయితే దేవుని కూడా ఇంక జ్ఞాపకం రాలేని పరిస్థితుల్లో మనకు వచ్చేసిందని అనుకుంటామట మనం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా కోరహ కుమారులు ప్రభు సన్నిధిని విడిచిపెట్టలేదు, ప్రభువుని విడిచిపెట్టలేదు. ప్రభుకే ఆ ఊపిరి లేని పరిస్థితుల్లో కూడా, అలాంటి దుఃఖస్థితిలో కూడా, ప్రాణాపాయ స్థితిలో కూడా దేవునికే వారి బాధను చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోను నీవు నన్ను వరుండబెట్టి ఉన్నావు అండి. దేవుడు ఉన్నతమైన స్థలముల మీద నిలబెడతాడు, అగాధములో కూడా మనం నిలబెడతాడు అండి. కొండలు ఎక్కిస్తాడు, లోయల్లో నడిపిస్తాడు. కష్టాలు, శ్రమలు అనేవి ఏంటి విశ్వాసులకి సహజమని నమ్మాలి. ప్రకృతిలో వెలుగు ఉంది, చీకటి ఉంది ఏంటి, లేదా సుఖము దుఃఖము అన్నీ రెండేసి ఉంటాయి. ఈ రెండింటిలో మన ప్రయాణం ఒకేలాగా ఉండాలి. వెలుగులోను చీకటిలోను కూడా ఏంటి, కష్టంలోను సుఖములో కూడా ఒకే రీతైన ఏంటి జీవితం మనకు ఉన్నప్పుడు, అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఒకే రీతిగా స్తుతించినప్పుడు, దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు, దేవుని అందే విశ్వాసం ఉంచినప్పుడు అది నిజమైన భక్తి అవుతుంది. అందుకనే మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అన్నీ దేవుడు మనకి ఇస్తూ ఉంటుంటాడు ఏంటి. కష్టమైన, బాధైనా, సుఖమైన, ఆనందమైన ఏదైనా సరే నీ విశ్వాసం మాత్రం తొట్టెళ్ళకుండా చూసుకోవాలి. ఆ భక్తినే ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రవదించి కృపతో నింపమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా బలపరచమని ఆదరించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నా పై నీ ప్రేమ